శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. గోదావరి కన్నీ బ్రాంచ్ రివ్యూ మీటింగ్లో సీనియర్ మేడమ్స్ అందరూ కలిసి సొసైటీలో ఒక అవకాశాలే కాకుండా ఆదాయాలే కాకుండా 1 మంత్లో తక్కువ సమయంలో ఎక్కువ బిజినెస్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళ సీనియర్ ద్వారా ఒక మంచి గుర్తింపు గౌరవం చిన్న గిఫ్ట్ సన్మాన్ సత్కరించడం జరుగుతుంది. అదే ఇంకా ఇప్పుడు జరుగుతుంది, ఇంకా అది కూడా చూద్దాం రండి. మంత్ మంత్ బిజినెస్ ఇచ్చిన వాళ్ళకి కమలా మేడం చేతుల మీదుగా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క జూనియర్ మేడమ్స్కి మంచి బిజినెస్ ఇచ్చినందుకు గాను ఎంకరేజ్మెంట్ చేస్తూ వారు ఇలాగే మంచి బిజినెస్ ఇంకా ఇవ్వాలని బహుమతుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ బహుమతులను సీనియర్ డైరెక్టర్ కమలా మేడం గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం బహుమతులను తీసుకున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ మన కంపెనీని గురించి, మన కంపెనీలో వారి ప్రయాణాన్ని గురించి తెలియజేయడం జరిగింది. ఇంకా ఎలా డెవలప్మెంట్ చేయాలనే దాని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ బహుమతుల కార్యక్రమం అనంతరం మన శివసాయి ఎంప్లాయీస్ అందరూ కలిసి గేమ్స్ ఆడుతూ మరియు డ్యాన్సులతో ఈ రివ్యూ మీటింగ్ని ముగించుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా అంటారు కానీ వాళ్ళే చూస్తూ అందరికీ నమస్కారం అండి. నాకు ఇంత గుర్తింపు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నేను మౌనిక మేడం ద్వారా జాయిన్ అయినా కానీ అన్ని వాటిలో నేను ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకున్నా మేడం. ఇందులోనే కాదు విఎస్ఏ జాయిన్ అయ్యాను. తను అంతకుముందు నాకు మంచి ఫ్రెండ్ 15 ఇయర్స్ నుంచి, అండ్ తన నమ్మకాన్ని అయితే మా అమ్మ చేయను. నేను ఎంత ఎదిగినా కూడా ప్రతి ఒక్క మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. నేను ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్లో ఆల్రెడీ ఎంప్లాయ్ చేశాను. అందరినీ కలిస్తే ప్రతి ఒక్కరికి కన్నీటి దాకా రావడమే గ్రేటు. మీ మీ చేతులతో ఇది అందుకోవడమే ఇంకా పెద్ద గ్రేటు. అసలు ఇది ఎక్కువ నేను చేయలేదు, మా ఆయన సపోర్ట్. ఇదంతా ఇదంతా మా ఆయనకే దక్కాలి. మా ఆయన నన్ను ముందుకు వస్తూనే ఉన్నాడు, ఇంకెక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధార్థ మేడం ద్వారానే వచ్చినాను. మేడం గారు నాకు ఫస్ట్ నుంచే కాల్ చేసి మీరు చేసుకోండి మేడం మీకు ఉంటుంది అని నాకు ఒక మోటివేషన్ చేసారు. అప్పుడు చేసినాను, మధ్యలో కొన్ని మీ డిస్టర్బెన్స్ వల్ల చేయలేకపోయినాను. మళ్ళీ ఈ స్పిరిట్ వెళ్తానని ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది మేడం. కానీ అవన్నీ మర్చిపోయి ఇక్కడ ఇంత రిలాక్స్ మేడం. పొద్దున్న అసలుకి రావడానికి వెనుక ముందు ఆడినా నేను, ఇప్పుడు ఇంత పోవడానికి వెనుక ముందు కాదు మాట్లాడడానికి కూడా. అంటే ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ మన మైండ్ లో ఉండి మనం ఇక్కడ మాట్లాడలేకపోతాం. తను కూడా మంచి టాలెంట్ పర్సన్, తనకు కూడా మంచి అవకాశం మన కంపెనీ వాళ్ళు మండల సూపర్వైజర్ మేడం. మేడం ద్వారా నేను ఫస్ట్ తీసుకున్నాను, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. నువ్వు కూడా అదే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. హెడ్